ఈ రోజు మూసీ బాధితుల తరపున మహాధర్ణ తలపెట్టిన భారతీయ జనతా పార్టీ మరియు ఈ సభకు అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారికి మరియు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్న గారికి మరియు గౌరవనీయ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మల్కాజిగిరి ఈడల్ రాజేందర్ అన్న గారికి ఆదిలాబాద్ ఎంపీ బోడ నాగేష్ గారికి మరియు శాసనసభ నేత బీఎల్పీ లేషన్ నేత మహేశ్వర్ రెడ్డి గారికి మరియు నా సహచర శాసనసభ్యుడు నా సహోదరుడు కాటిపల్లి వెంకటరమరెడ్డి గారికి మిగతా మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మోర్చాల అధ్యక్షులు మరీ ముఖ్యంగా ఈ సభకు విచ్చేసిన బాధితులందరికీ నా యొక్క నమస్కారాలు ఇట్లాంటి సభలో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలాసార్లు రాజకీయ నాయకులు సభలు పెట్టేది ఇల్లు కట్టేయాలని ఇల్లు కట్టేయాలని పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలని కానీ ఫస్ట్ టైం నేను తెలంగాణలో మొదటిసారి చూస్తున్నా పేదోళ్ళు కట్టుకున్న ఇల్లు కూలగొట్టకరయ్యా అని చెప్పదందుకు ఇక్కడ మీరు గమనించాల్సింది ఇక్కడ వచ్చిన మార్పు కాంగ్రెస్ వల్ల వచ్చిన మార్పు ఈ నిరంతరం ప్రజాస్వామ్యంలో పేదల గురించి ఇల్లు కావాలి లేకపోతే ఇల్లు రెగ్యులరైజ్ చేయాలి కూలిపోతే వాడికి రిపేర్ చేయాలి ఇట్లాంటి మాటలు ఉంటాయి కానీ వాడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇంటిల్లాదులు కష్టపడి కట్టుకున్న ఇల్లు మధ్య తరగతోడు రూపాయి రూపాయి జమ చేసుకున్న ఇల్లు కూలగొట్టొద్దని బతిమలాడటం అదే ఇప్పుడు స్లోగన్ ఇచ్చారు ఇదేమి రాజ్యం అని ఇదే మాట ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడ ఇదే పేదవాడు పట్ల ముఖ్యంగా ఈరోజు చెప్తున్నారు గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి దయచేసి మీరు ఫ్లోటింగ్ రెస్టారెంట్లు మీకు కావాలంటే ఇది 3 గంటలల్లో దుబాయ్ తీసుకెళ్లిపోతా 3 గంటలల్లో అక్కడ షేక్ రషీద్ ఉన్నాడు వితిన్ 1 ఇయర్ లోపల మ్యాన్ మేడ్ రివర్ చేశాడు మ్యాన్ మేడ్ నీకు ఒకవేళ మీకు కోంపల్లిలు ఉన్నోడికి కోకపెట్లు ఉన్నోళ్ళకు మీ బంధువులకు డబ్బు ఉన్నోళ్ళకు ఫ్లోటింగ్ రెస్టారెంట్లలో బ్రేక్ఫాస్ట్ చేయాలా పబ్బులల్లో డ్రింకులు చేయాలంటే దానికి మూసీ అవసరం లేదు మూసీ పక్కన పేదోళ్ళ కడుపు కొట్టే అవసరం లేదు కిషన్ రెడ్డి అన్న గారు చెప్పినట్లు రిటైనింగ్ వాళ్ళు కట్టి ఏదైతే 150 క్యూసెక్లు కాదు 175 క్యూసెక్స్ వాటర్స్ కూడా నల్లగొండ ఎంటైర్ మూసీకి క్లీన్ వాటర్ తీసుకెళ్లొచ్చు ఒక్క పేదవాడి ఇల్లు కూలగొట్టకుండా ముఖ్యంగా దయచేసి ఇదేదో కడుపులో కుట్రలు పెట్టుకొని పేదోళ్ల పట్ల విషం నింపుకొని ఈరోజు 3 నెలల నుంచి నేను రాజేందర్ అన్నతో పర్యటించడం జరిగింది అల్లని చూస్తే బాధ అనిపిస్తుంది 40 సంవత్సరాలు గూడు గూడు ఒక్కసారి చెదిరిపోతే మళ్ళీ చెదిరిపోరు మళ్ళీ కూడుకోరు ఆ బిడ్డలు డబ్బు ఉన్నోడు ఒకటి పోతే ఇంకొకటి అవుతుంది మరి అక్కడి నుంచి రామంతాపూర్ నుంచి వెళితే ఇక్కడ పనిగిరి కాలనీ కావచ్చు మొత్తం పర్యాగ ప్రాంతం జరుగుతున్నాం ఎక్కడ చూసినా దుఃఖము కన్నీళ్ళు ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి నేను ఒక మిత్రుడిగా చెప్తున్నా దయచేసి ఇది నీ మీద పనిన కుట్ర నీలో లేదు నీ పదవి చుత్తుని వేయడానికి నీ చుట్టూన్న వాళ్ళు పనిన కుట్ర కాబట్టి పేదోళ్ళ కడుపు కొట్టి ముఖ్యంగా మీకు కావాలంటే నేను చెప్తాను మా భారతీయ జనతా పార్టీ ప్రణాళిక ఇస్తుంది అన్నగారు చెప్పినట్లు ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు దీన్ని డైవర్షన్ మురికి కాల్వలు డైవర్షన్స్ కావచ్చు ఇవన్నీ వేసి మీరు ఏదైతే డ్రింకింగ్ వాటరు నల్గొండకు సాగునీరు అనుకుంటున్నారో అవన్నీ తీసుకెళ్లొచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా హైడ్రా కావచ్చు అనుమతులు ఇచ్చింది మీరు పర్మిషన్లు ఇచ్చింది మీరు బ్యాంక్ లోన్లు ఇచ్చింది మీరు ఈరోజు మూసీ పక్కన ఉన్న బిల్డింగ్లు మేము నిన్నే అన్ని అపార్ట్మెంట్లు వందలాది అపార్ట్మెంట్లు ప్రతి ఒక్కరు బ్యాంకులలో లోన్ తీసుకున్నారు ఎవరు కట్టాలి ఇప్పుడు అది పర్మిషన్లు ఇచ్చింది మీరు ఇప్పుడు ఒకవేళ ఇంతకుముందు ఇచ్చింది వెళ్ళకపోతే ఇప్పుడు ఇచ్చింది మళ్ళీ ఎట్లా వెళ్తుంది మళ్ళా నీలాగానే ఇంకొకరు 20 ఏళ్ళ తర్వాత వచ్చి వాడు వెళ్ళదండి ఎట్లా ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్లు కాబట్టి దయచేసి ప్రభుత్వాల మీద నమ్మకం కలిగించాలి మనం 20 ఏళ్ల కింద వెంచర్ లేశారు 20 ఏళ్ల కింద జిహెచ్ఎంసి అనుమతులు ఇచ్చింది
केंद्र मंत्री अन्नट्लु पावर कनेक्शन इच्छारु, वाटर कनेक्शन इच्छारु, प्रॉपर्टी टैक्स दिस्कुनारु, इवन्नी ओक प्रभुत्वम मीद नमकम प्रजलकुन्न विश्वासम, ई रोजु नुव्वु कुलगोट्टावु, इप्पुडु इच्चिन तर्वात मल्ली रेंडुलकु इंकोकटि वच्चि कुलगोडिते पेदोल्ल बतुकुलु एं कावालि, प्रभुत्वम अंटे ओक नमकम, आ नमकान्ने बम्मु चेसिन कांग्रेस प्रभुत्वम ई रोजु, मी दांट्लो मीकु एमन्ना ओप्पंदालु उंडोच्चु ढिल्ली पेद्दलतोनि, आ मूसीलोने वसूलु चेसे अवसरं लेदु ఆ మూసులోనే కప్పలు 25,000 కోట్లు తీసుకొని ఢిల్లీకి వారిని ఒప్పందం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి పత్రికలల్లో టీవీలల్లో దయచేసి మీరు డబ్బులు ఢిల్లీ కప్పాలు కట్టాలంటే ఇవన్నీ మర్చిపోండి ప్రజల గురించి ఇప్పటికే నీ పరిపాలన మొత్తం కుంటుబడిపోయింది రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్కే తలమానికం ఈ రోజు 9 నెలల నుంచి లాస్ట్ 3 నెలల్లో 700 కోట్లు నష్టపోయినాం 400 కోట్లు నష్టం జీఎస్టీ టోటల్లీ భారతదేశంలోనే అధమ స్థాయికి వెళ్ళింది నీ పరిపాలన మొత్తం అధాపతాలనుకోయింది ప్రజలని మభ్యపెట్టడానికి ఈ పేద ప్రజల కడుపులు కొట్టడానికి దయచేసి మానండి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మీకు ఎప్పటికి అండగా ఉంటది మొన్న కూడా చెప్పినాం న్యాయ పోరాటం కావచ్చు ధర్మ పోరాటం కావచ్చు ప్రజా పోరాటం కావచ్చు ఈ పోరాటల ద్వారా ఈ 3 నెలలు ఆప్తనే ఉంటాం 3 సంవత్సరాల వరకు రాబోయే ప్రభుత్వంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భారత జనతా ప్రభుత్వంలో మేము పచ్చ టింకలతో సంతకం పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్నా మీరు దయచేసి ఇల్లు గుళ్ళినప్పుడు గుళ్ళు గుళ్ళినప్పుడే భారతీయ జనతా పార్టీ కాకుండా మేము మీ ఆశీస్సులకు వచ్చినప్పుడు మమ్మల్ని కూడా ఆశీర్వదించడం నేర్చుకోండి కష్టం వచ్చినప్పుడు మీ కడుపులో పెడతాము ప్రతి దానికి పానాలకు తగించి పోరాడతాము కానీ మా మేము మీ ఆశీస్సులు కోరినప్పుడు మీకు మాకు ఆశీస్సులు ఇవ్వడం కూడా నేర్చుకోండి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఈ దుర్మార్గమైన పరిపాలన ఈ మోసపూరితమైన పరిపాలన మీరు ఒక్కటి మాత్రం చెప్పగలుగుతారమ్మా భారతీయ జనతా పార్టీ గిరిగీసి మీ వైపు నిలబడతది ప్రాణాలకు తెగించైనా సరే ఏ బుల్డోజర్లు వచ్చినా ఇక్కడ వేదిక ద్వారా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు కాదు గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారు మీరు దళిత బిడ్డలు ప్రజా దర్బార్లు ప్రజా భవన్లు ఉంటున్నారు ఇక్కడ మూసి పక్కన ఎవరు లేరు పెద్దవాళ్ళు డబ్బున్న వాళ్ళు మేడలు ఉన్న వాళ్ళు ఎవరు లేరు దళిత వర్గం పేద వర్గం ఉన్నారు బట్టి విక్రమార్కన్న నీలాంటి వాడు మేధావివి సీనియర్వు కొద్దిగా ముఖ్యమంత్రి గారికి తెలకపోవచ్చు కొత్తగా అనుభవం లేకుండా ముఖ్యమంత్రి అయిండు నీకు అనుభవం ఉన్నది నువ్వు ఉన్న ప్రభుత్వంలోనే అవన్నీ కట్టుకున్నారు నీ జాతి ఉంది నీ దళిత బిడ్డలు ఉన్నారు కొద్దిగా కనికరించు మేడలు శాశ్వతం కాదు ప్రజాభవన్ శాశ్వతం కాదు ఉప ముఖ్యమంత్రి శాశ్వతం కాదు నీ ప్రజల కన్నీళ్లందుడు బట్టి విక్రమార్కన్న ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళొకసారి హెచ్చరిక చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క మూసి బాధితుడి ఇల్లు గూలినా గానీ దానికి పూచి మేము దానికి న్యాయ పోరాటం చేసి ధర్మ పోరాటం చేసి ప్రజా పోరాటం చేసి ఆపి వాళ్ళకి ఎప్పటికీ రాబోయే ప్రభుత్వంలో ఎప్పటికీ ఏమి ఇబ్బంది లేకుండా చేసాలి భవిష్యత్ తరాలు ఎప్పటికీ చింత లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక మీద పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బోలో భారత్ మాతాకి